ఫ్రెండ్స్, మనలో హిల్ స్టేషన్స్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మన బిజీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతికి దగ్గరగా కొంతకాలం గడిపి తిరిగి నూతన ఉత్సాహాన్ని పొందాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన రాష్ట్రంలో అయితే అందమైన పచ్చటి కొండ ప్రాంతాలు అంటే మనకు దగ్గరగా ఉండే అరకుకో పక్క రాష్ట్రం వరకు అయితే ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రాంతాలకు మనం ఎక్కువగా వెళ్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్క మౌంటైన్ లవర్ ఎప్పుడూ వెళ్లాలని కోరుకునేది మాత్రం హిమాలయాలకే. హిమాలయాలకు ఒక్కసారి వెళ్లిన వారు మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకుంటారట. ఎందుకంటే వారు చెప్పే సమాధానం ఆ పర్వతాలలోనే ఏదో తెలియని మాయ ఉంది అని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వతాలు ఎక్కడో కాదు, అవి మన హిమాలయాలలోనే ఉన్నాయి అన్నది నిజమేనా? ఆ పర్వతాల విశేషాలు ఏంటి? అవి ఏ దేశాల మధ్య ఉన్నాయి? ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, మౌంట్ ఎవరెస్ట్. ఈ ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది అని ఎవరిని అడిగినా ఠక్కున చెప్పే సమాధానం ఎవరెస్ట్ అని. ఈ పర్వతం ఎత్తు 8,848 మీటర్లు అని మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ పర్వతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ పర్వతం నేపాల్ మరియు చైనాల మధ్య ఉంది. ఎవరెస్ట్ను ప్రతి 7,000 మంది పర్వతారోహకులు అధిరోహిస్తూ ఉంటారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఒకసారి ఎక్కాలంటే అయ్యే ఖర్చు అక్షరాల 20 నుండి 40 లక్షల రూపాయలు. డబ్బు కట్టేశాం కదా మేము, ఈరోజే ఎవరెస్ట్ ఎక్కేస్తామంటే కుదరదు. ఎవరెస్ట్ ఎక్కే ముందు ప్రతి ఒక్కరికి 11 రోజుల పాటు పర్వతాలు ఎక్కేందుకు, తక్కువ ఆక్సిజన్ దొరికే ఎత్తైన ప్రదేశాల్లో తట్టుకుని బ్రతకగలిగే విధంగా ట్రైనింగ్, క్లిష్ట పరిస్థితులను అధిగమించే విధంగా టెక్నిక్స్ అన్నీ నేర్పుతారు. ఆ తర్వాత జరిపే హెల్త్ చెకప్లో పాస్ అయిన వారిని మాత్రమే ఎవరెస్ట్ ఎక్కడానికి అనుమతిస్తారు. లేదంటే బ్యాగ్ సర్దుకుని ఇంటికి వచ్చేయొచ్చు. అయినా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఎవరెస్ట్ పైకి ఎక్కడం ఎందుకు, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని మనలో ఎంతోమందికి అనిపించవచ్చు. కానీ ఎవరెస్ట్ పైకి ఎక్కి కొద్ది నిమిషాల పాటు పైనుండి ఆ వ్యూ చూడడానికి వేల మంది తమ ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి వెళ్తున్నారు. ఏమో, నిజంగానే ఆ వ్యూ అంత బాగుంటుందేమో. మీలో ఎవరైనా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి ఉంటే దయచేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. 2, ప్రపంచంలోనే 2వ ఎత్తైన పర్వతం K2. ఈ పర్వతం హిమాలయాల్లో పాకిస్తాన్ మరియు చైనాల మధ్య కారాకోరం అనబడే పర్వత శ్రేణుల్లో ఉంది. K2 ఎత్తు 8,611 మీటర్లు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కడం కంటే K2ను అధిరోహించడం చాలా కష్టమైన విషయం అని. ఎందుకంటే K2 నిట్ట నిలువుగా ఉంటుంది, కాబట్టి దీన్ని ఎక్కడం ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పటి వరకు K2ను కేవలం 367 మంది మాత్రమే ఎక్కగలిగారు. 3, కాంచనజంగా. ఈ పర్వతం ఇండియా మరియు నేపాళ్ల మధ్య ఉంది. కాంచనజంగా 8,586 మీటర్ల ఎత్తుతో ఇండియాలో అతి ఎత్తైన పర్వతంగా, ప్రపంచంలో ఎత్తైన 3వ పర్వతంగా ఉంది. కాంచనజంగా మొత్తం 5 పర్వతాల సముదాయం. ఈ పర్వత సముదాయాన్ని 5 ట్రెజర్స్ ఆఫ్ స్నో అని అంటారు. కాంచనజంగా పర్వతాన్ని ప్రతి సంవత్సరం కేవలం 20 నుండి 30 మంది మాత్రమే అధిరోహిస్తూ ఉంటారు. 4, మౌంట్ ఎల్ హోస్టే. ఈ పర్వతం నేపాల్ మరియు టిబెట్ బోర్డర్లో ఉంది. ఎల్ హోస్టే పర్వతం ఎత్తు 8,516 మీటర్లు. ఈ పర్వతం కూడా నిట్ట నిలువుగా ఉండడం మూలంగా దీన్ని అధిరోహించడం అతి కష్టమైన పని. అందుకే ఈ పర్వతాన్ని నిష్ణాతులైన మౌంటైన్ క్లైంబర్స్ మాత్రమే అధిరోహించడానికి ఎంచుకుంటారు. 5, మౌంట్ మకాలు. ఈ పర్వతం నేపాల్ మరియు చైనాల మధ్య ఉంది. దీని ఎత్తు 8,481 మీటర్లు. మకాలు పర్వతం ఎక్కడం కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే. ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించే 16 మందిలో కేవలం 5 మాత్రమే విజయవంతంగా ఎక్కగలుగుతున్నారట. 6, మౌంట్ చోవోయో. ఈ పర్వతం కూడా నేపాల్ మరియు చైనాల మధ్య ఉంది. ఈ పర్వతం ఎత్తు 8,201 మీటర్లు. ఈ పర్వతం 8,000 మీటర్ల కంటే ఎత్తున్నప్పటికీ మౌంట్ చోవోయో పర్వత శిఖరాగ్రం నిట్ట నిలువుగా కాకుండా కొంచెం చదునుగా, అధిరోహించడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఎంతోమంది పర్వతారోహకులు చోవోయో పర్వతాన్ని అధిరోహించడం చాలా తేలిక అని అంటారు. 7, మౌంట్ ధువలగిరి. ఈ పర్వతం నేపాల్లో ఉంది.
ధూవలగిరి పర్వతం ఎత్తు 8167 మీటర్లు. సంస్కృతంలో ధూవలగిరి అంటే అర్థం తెల్లటి కాంతితో మెరిసే పర్వతం అనే అర్థం. ఈ పర్వతాన్ని ప్రతి సంవత్సరం 10 నుండి 15 మంది మాత్రమే అధిరోహిస్తూ ఉంటారు. నంబర్ 8, మౌంట్ మనస్లు. ఈ పర్వతం కూడా నేపాల్లోనే ఉంది. అసలు ఇన్ని పర్వతాలు ఉండడం మూలంగానే నేపాల్ను మనం పర్వత దేశం అంటున్నాం. మౌంట్ మనస్లు ఎత్తు 8163 మీటర్లు. ఎవరెస్ట్ లాంటి ఎత్తైన పర్వతాలను అధిరోహించే ముందు చాలామంది పర్వతారోహకులు మనస్లు పర్వతం ఎక్కి శిక్షణ పొందుతారట. నంబర్ 9, నంగప్రభాత్. ఈ పర్వతం పాకిస్తాన్లో ఉంది. నంగప్రభాత్ ఎత్తు 8126 మీటర్లు. ఈ పర్వతాన్ని కిల్లర్ మౌంటైన్ అని అంటారు, ఎందుకంటే ఇది ఎక్కడం అత్యంత కష్టమైన పని. అందువల్లే ఈ పర్వతాన్ని అధిరోహించడానికి పర్వతారోహకులు సైతం ఆసక్తి చూపరు. నంబర్ 10, మౌంట్ అన్నపూర్ణ. ఈ పర్వతం కూడా నేపాల్లోనే ఉంది. అసలు అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్లో మొత్తం 6 పర్వతాలు ఉంటాయి. వాటిలో మొదటి పర్వతం పేరు అన్నపూర్ణ 1. ఈ పర్వతం ఎత్తు 8091 మీటర్లు. మిగిలిన 5 పర్వతాలు 8000 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. కానీ ఈ పర్వతాలు కూడా అధిరోహించడానికి అనువుగా ఉండవు. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రపంచంలో ఉండే 9 పర్వతాలు మన హిమాలయాల్లోనే ఉన్నాయి అని. అసలు ఇంకో షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో 7200 మీటర్ల కంటే ఎత్తైన 50 పర్వతాలు మరియు 8000 మీటర్ల కంటే ఎత్తైన 10 పర్వతాలు హిమాలయాల్లోనే ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఎత్తైన 900 పర్వతాలలో 2-3 తప్పించి మిగిలినవి అన్నీ హిమాలయాల్లోనే ఉన్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ వికీపీడియా ఆధారంగా చూస్తే ఇది నమ్మాల్సిన నిజం. ఈ వీడియో చూశాక మనకు మన హిమాలయాల యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. హిమాలయాలు ఎత్తైన పర్వతాలకు మాత్రమే ఆవాసాలు కాదు, ఎన్నో రకాల మొక్కలకు, వనమూలికలకు, 100ల రకాల పక్షులకు, జంతువులకు ఆవాసాలు. హిమాలయాల్లో పుట్టే నదులు ఆసియాఖండంలోని 1 కోట్ల మంది ప్రజలకు తాగునీటిని, పంటలు పండించుకోవడానికి సాగునీటిని అందిస్తున్నాయి. అసలు హిమాలయాలు గనుక లేకపోతే మన దేశంతో సహా ఎన్నో దేశాలు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లాగా ఎడారులుగా మారిపోయేవి. అందుకే 1 కోట్ల మంది ప్రజలు హిమాలయాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.